దేవుడు తన దాసు నన్ను బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థించే దేవునికి స్తోత్రం ఇంతటితో ప్రకటనలు సమాప్తం లెట్స్ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం దగ్గరికి మనం వద్దాం ఈరోజు వాక్య ధ్యానం కొరకై చదవబడిన భాగముల నుండి నేను మరలా అంతా కూడా చదవట్లేదు అందులో ఒక్క వచనాన్ని మాత్రమే చదివి దేవుని వాక్యాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా విందాం యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని అందరం కలిసి చదువుకుందాం ఆ తర్వాత పదే వచ్చినం టూ వర్సెస్ ఎయిట్ అండ్ టెన్ ఎనిమిదో వచ్చినం పదే వచ్చినం ఒకసారి ఏడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదుదామా ప్రభువా అందరు చదవండి ప్రభువా కణీకరించము ఇస్రాయేళలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను పదే వచ్చినం యహోవా యహోషువాతో ఇట్ల నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు మాట ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ తల ఉంచండి ఓపిగ్గా ప్రార్థన చేస్తున్నప్పుడు కొందరు వెళ్ళిపోయి అలవాటు ఉంది అలవాటు మానుకోండి అది క్షేమం కాదు ఆశీర్వాదం కాదు ప్రేమ గల మాత్రండి నమ్మదగిన మీకు స్తోత్రం మీ నామమున మరొక్కసారి ప్రేమతో హృదయపూర్వకంగా ఆశతో మీ లేఖనాలు తెరిచాం మీ దాసుడైన నన్ను సంపూర్ణంగా మరుగుపరచండి ఈ మీ దాసుని మరుగుపరుస్తే మరుగుపరుస్తే మాకు దీవెన ఆశీర్వాదము గనుక లేఖనాన్ని తేటగా సమృద్ధిగా మంచి వివరణతో మా హృదయాలను తెప్పరిళ్ళ చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నా స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలరా మనం చదువుకున్న లేఖన భాగము యహోశివా గ్రంథం ఏడవ అధ్యాయము యహోశివా గ్రంథం గత ఆదివారం యహోశివాను గూర్చి మనము ధ్యానం చేసుకున్నాం యహోశివ ఏ విధంగా అమాలేకుల మీద యుద్ధాన్ని జయం పొందాడో ఆ సంగతులు మనము తేటగా గుర్తు చేసుకున్నాం యహోశివా విజయం వెనక ఉన్న కారణాలు కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో యహోశివా జీవితంలో వారి ప్రయాణంలో జరిగిన మరొక సంఘటన చాలాసార్లు మన ముందుకు వస్తుంది దేవుడు ఎందుకో ప్రేమించి మరొకసారి ఈ మాటలు మనం ముందుకు తీసుకొని వచ్చాడు యహోశివ గ్రంథంకి ఒక మరొక పేరు ఏంటంటే ఇది విజయాల గ్రంథం అంటారు ద బుక్ ఆఫ్ విక్టరీస్ విజయాల గ్రంథం యహోశివ గ్రంథంలో ఒక్క మనం చదువుకున్న ఈ ఏడవ అధ్యాయం తప్ప మిగతా అధ్యాయాలన్నిటిలో కూడా విజయమే కలుగుతూ ఉంది విజయవీరుడుగా యహోశివ కనబడుతూ ఉన్నాడు విజయవీరుడైన యహోశివ ఈ మనం చదువుకున్న ఏడవ అధ్యాయం ఎనిమిదోత్నంలో ఏం చేయాల స్వామి ఇప్పుడు పరిస్థితి విషమించిపోయింది చిన్న పట్టణమైన హాయి వారు మా మీదికి రాగా మాలో అనేకులు హతమార్చబడ్డారు దాని విషయంలో మాకు పాలు కలిగింది ఇప్పుడు ఏం చేయాలా అని దేవుణ్ణి అడుగుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం అంతకంటే ముందులో ముందు అధ్యాయంలోనికి వెళితే ఆరవ అధ్యాయంలో ఒక మహా విజయం గొప్ప విజయం కలిగింది ఆరవ అధ్యాయం ఏ పట్టణం మీద వారికి జయం కలిగింది ఆరవ అధ్యాయంలో ఎరుకోపట్నం మీద జయం కలిగింది ఎరుకోపట్నం మీద జయం కలిగిన తర్వాత ఆ తర్వాత మరొక పట్టణం నెక్స్ట్ సిటీ నెక్స్ట్ ప్రదేశం ఏంటంటే హాయి ఒక చిన్న పట్టణం ఆ చిన్న పట్టణాన్ని వాళ్ళు జయించలేకపోయారు గొప్ప పట్టణమైన ఎరుకోను జయించారు చిన్న పట్టణమైన హాయిని వారు జయించలేకపోయారు దానికి కారణం ఏమిటి అంటే ఆ ఇస్రాయల మధ్య పుట్టిన ఆశ వారికి అపజయ పాలు చేసింది వినండి ఈ మాట విశ్వాసి యొక్క ఆశలు కొన్నిసార్లు విశ్వాసులను అపజయ పాలు చేస్తాయి అందును బట్టి ఉదయ కాలమున దేవుని ప్రియులమైన మన ఆశ ఏ విధంగా ఉండాలో వాటిని కొన్నిటిని మనం చూడబోతున్నాం దానికంటే ముందుగా కొన్ని సంగతులను ఈరోజు చాలా పాఠాన్ని వినాలి గనుక శ్రద్ధగా మీరు నన్ను ఫాలో కావడం మంచిదని మనవి చేస్తున్నాను యహోశివా గ్రంథంలో ఈ ముఖ్యంగా ఈ భాగం దగ్గరికి వద్దాం ఇక గ్రంథ విభజన వివరాలు మనకు అక్కరలేదు ఇందులో రెండే రెండు మాటలు యహోశివా గ్రంథం అంటనే టూ వర్డ్స్లో చెప్పేసేయచ్చు యహోశివా అంతా ఏ రెండు పదాలు తెలుసా ఒకటి పోరాటం రెండు పంచుకొనుట ఒకటి పోరాటం రెండు పంచుకొనుట బస్ అంతే ఈ రెండే ఉన్నాయి అందులో పోరాడారు ఆ తర్వాత ఏం చేశారు ఏదైతే పోరాడి గెలుచుకున్నారు దాన్ని పంచుకున్నారు పంచుకోవడం మనకి ఇష్టం కానీ ముందుది మాత్రం ఇష్టం కాదు కదండి ముందుదేంటి పోరాటం పోరాటం లేకుండా పంచుకోవాలి అనుకుంటాం పొందాలి అనుకుంటాం పోరాటము లేకుండా పొందటానికి కుదరదు అది వీలు లేదు అది క్రమం కానే కాదు అది సూత్రం కానే కాదు కాబట్టి పోరాడాలి ఆ తర్వాత పొందుకోవాలి యహోశివ గ్రంథం అది మనకు తెలియజేస్తూ ఉంది వినండి యహోశివ గ్రంథంలో ఒక మహా విజయం తర్వాత యహోశివా చిన్న పట్నం మీదకి వెళుతున్నప్పుడు ముందు విజయం యొక్క వివరాలు సంగతులు యహోశివా ఎరుగున్నప్పటికీ కూడా ఆ పట్టణాన్ని జయించడానికి ఎంతమంది అయితే వెళుతారు సరిపోతుందని వేగు చూడడానికి పంపించారు వేగు చూడడానికి పంపగా ఏం పెద్ద పట్టణం ఏం కాదు కనుక కొంతమంది అయిపో సరిపోతారు అనుకున్నారు కానీ కొంతమందితో మూడు వేల మందితో ఆ పట్నం మీదకి వెళ్ళిన వారికి అపజయమే కలిగింది ఎందుకు అపజయం కలిగింది అంటే అంతకంటే ముందు జరిగిన విజయంలో చేయకూడని పని ఒక పని చేశారు చూడండి ఆరవ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచ్చినం గమనిద్దామా దేవుని ఆజ్ఞ ఏమైందో చూడండి ఆరు పద్దెనిమిది శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయిల్ల పాలెమునకు శాపము తెప్పించి దాని దానికి బాధ కలగజేయుదురు గనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు ముందు ఎరుకో పట్టణం మీదికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అంటే ఇష్టనాయులారా మీరు ఇప్పుడు వెళ్ళబోతున్న పట్టణం మీకు సులువైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు కానీ దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు ఏమిటి అంటే మీరు ఎరుకో పట్టణము అది సువా ఎరుకో అనగా సువాసన అని అర్థం కానీ ఈ సువాసనమైన పట్టణము అది శపించబడిన పట్టణంగా ఉంది గనుక ఆ శపించబడిన పట్టణములో మీరు ఏ వస్తువు తీసుకోవడానికి వీలు లేదు జాగ్రత్త ఆ పట్టణాన్ని మీరు జయించి దాన్ని నాశనం చేయాలే తప్ప అందులో ఉన్న ఏది కూడా మీరు ముట్టుకోవద్దు అని దేవుడు చెప్పాడు కానీ ఏం జరిగింది ఆకాను అనే ఒక వ్యక్తి ఆ పట్నంలో ప్రవేశించిన తర్వాత ఆ పట్నం మీద దేవుడు వారికి విజయాన్నిచ్చిన తర్వాత ఆకాను అందులో శపిధమైన కొన్నిటిని తీసుకున్నాడు దేవుడేమన్నాడు తీసుకోవద్దు అన్నాడు ఆశించవద్దు అన్నాడు ఏదైతే తీసుకోవద్దన్నాడు దాన్ని తీసుకున్నాడు ఎవరు ఆకాన్ జయము వచ్చిన తరువాత అంతకంటే ముందు కాదు వారు జయించిన తరువాత ఆ పట్నములోని శపితమైన దాన్ని తీసుకున్న తరువాత ఇక నెక్స్ట్ మరలా యుద్ధం ప్రారంభమైంది ఆయనే చిన్న పట్నం మీద వారు జయాన్ని సంపాదించలేకపోయారు దేవుని ఆజ్ఞ ఏమిటో తెలుసా రండి ద్వితీయోపదేశ కాండంలో ఏమి రాయబడింది ద్వితీయోపదేశ కాండం ఏడవ ధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు మీరు నోట్ చేసుకోండి అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఇస్రాయిల్లరా మీరు అన్య దేశాల గుండా వెళుతూ ఉన్నప్పుడు అన్య దేశములో ఉన్న దేన్ని కూడా మీరు ముట్టవద్దు తీసుకోవద్దు అని చాలా స్పష్టమైన చాలా తేటైనటువంటి సూటి అయినటువంటి ఆజ్ఞ దేవుని ద్వారా దేవుడు ఇస్రాయిల్ జనాంగానికి ఇచ్చాడు అంటే శపితమైన దాన్ని ముట్టొద్దు అన్నాడు దేవుడు కానీ జరిగిందేమిటి ఏదైతే దేవుడు వద్దన్నాడో దాన్ని ఆకాను ముట్టాడు ఆజ్ఞను మీరిపోయాడు అనే సంగతిని ఇక్కడ మనం గమనిస్తాం ప్రియ దేవుని పెళ్ళారా దేవుడు మనకు విజయం ఇచ్చాడని ఎట్లంటట బ్రతకడానికి వీలు కాదు దేవుడు మనల్ని రక్షించాడని దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఆయన మన దేవుడే కదా మన జోబులో దేవుడే కదా మన దేవుడు ఆడిగిపోతాల్లే అని అనుకుంటున్నాం చాలాసార్లు దేవుడు మనవాడు అనుకొని మనం ఎట్లంటట బ్రతకడానికి వీలు లేదు చాలా జాగ్రత్తగా బ్రతకాలి ఎందుకంటే మన దేవుడు ప్రేమ గలవాడు ఆయన జాలి గలవాడు కనికరం గలవాడు దయా దాక్షిణ్యం కలిగినవాడు బలంంటాయి కదండి పదాలు చెప్పుకుంటుంటే చాలా బాగుంటాయి కానీ అదే సమయంలో మన దేవుడు ఎవరో తెలుసా ఆయన న్యాయవంతుడు కూడా చాలాసార్లు మనమే అనుకుంటామంటే ఆయన ప్రేమ గలవాడు జాలి గలవాడు ఏం పర్వలేదు ఎట్ట బతికిన స్వామి స్వామి ఒక్కసారి కొంచెం మన్నించు దేవా అంటే అన్ని మన్నించేసి ఆయన మనల్ని కనికరించేసి ఇక మనకు సహాయం చేస్తూనే ఉంటాడు అని అనుకుంటుంటాం సార్ నో అలా కాదు మన దేవుడు న్యాయవంతుడు కూడా పాపానికి శిక్ష తప్పక పాపం పాపం చేసిన వాడు పొందాల్సిందే ఎందుకో తెలుసా దేవుడు న్యాయవంతుడు న్యాయవంతుడు అంటే అర్థం ఏంటి పా శిక్ష తప్పుకు శిక్ష విధించేవాడే న్యాయవంతుడు అంతే కదా తప్పు చేసిన వాడు ఏం పర్వాలేదులే చేస్తామనిలే ఏం కాదులే నేనేం అనలే నిన్ను ని ని <instructors> ని అంటే ఆయన ఎట్ట న్యాయవంతుడు అవుతాడు ఆ న్యాయవంతుడు కాదు ప్రేమ గల వాడు న్యాయవంతుడు అయితే పాపులమైన మన మీద ఆయన చూపిన ప్రేమ న్యాయం ఎలాగో చేశాడో తెలుసా మన మీదకి రావలసిన శిక్షను ఆయన ప్రకటించాడు ఏమని పాపం వచ్చు జీతం మరణం ఇది న్యాయవంతుడిగా ఆయన చెప్పిన శాసనం అయితే ఇప్పుడు ఏం చేశాడో తెలుసా మన మీద ప్రేమతో దేవాది దేవుడు ఏం చేశాడు ఆ శిక్షను ఆయన మన కొరకు భరించాడు భరించి ఏమన్నాడు నేను మీ శిక్షను భరించాను అన్న సంగతి మీరు తెలుసుకుంటే నమ్మి నా దగ్గరికి వస్తే చాలు మీ పాపాలు క్షమిస్తానన్నాడు అది ప్రభు నమ్మని వారి విషయంలో నమ్మిన వారి విషయంలో ఏమిటి అంటే నమ్మిన మన విషయంలో దేవుడు న్యాయవంతుడుగాని వ్యవహరిస్తాడు జాగ్రత్తగా మనం ఉండవలసిందే ఇప్పుడు నది వినండి ఇప్పుడు ఆకాను పట్టబడ్డాడు కదండి ఎవరు ఏం ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఇక మీరు అధ్యాయం చూసుకుంటూ రండి చాలా సంగతులు కనబడుతున్నాయి ఆకాను పట్టబడిన తర్వాత ఏమంటాడు ఆకాను ఏమయ్యా ఏం చేసినావు నువ్వు ఆకాను ఒక్కడు వినండి ఆకాను చేసిన ఒక్కని తప్పిదం ఆనాడు ఇష్రాయల జనాంగం అంతటి మీదకి వచ్చింది జాగ్రత్త ప్రయులారా ఇది చాలా 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 కఠినమైన సంగతి ఏమదొక తండ్రి అంటున్నాడు అయ్యా ఎందుకు వీరు ఈ విధంగా వీరు ఈ విధంగా ఈ పిల్లలు ఈ విధంగా తయారైపోయారు అంటే ఒకవేళ నేను చేసిన తప్పిదావలో అన్నాడు నిజంగా ఎంత జాగ్రత్తగా ఆలోచన చేశాడనిపించింది నాకు అవును దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటో తెలుసా ఒకడు తప్పిదం చేస్తే అది అందరికి శిక్షణ అనుభవించాల్సి వస్తుంది ఇస్ల జనాంగంలో ఆకాను తప్పితం చేస్తే దాని ఫలితం అందరూ అనుభవించవలసి వచ్చింది గహాజి తప్పు చేస్తే కుటుంబమంతా ఫలితం అనుభవించవలసి వచ్చింది అందుకే జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులుగా పిల్లలుగా అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇంటిలో ఒకరు తప్పు చేసిన ఆ తప్పును సంఘములో ఒకరు తప్పితంగా ఉన్న ఆ శిక్ష ఆ శాపం సంఘానికి వస్తుంది అందుకే జాగ్రత్త ప్రియులారా దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఆకాన్ దగ్గరికి వచ్చా ఏం బాబు ఏం చేసినావు నాయన అంటే ఏం లేదయ్యా చూడండి వచ్చిన భాగాలు ఎక్కడ ఉన్నాయి ఒకసారి అవశ్యాన్ని మీరు చూడండి ఆ యహోశ్వా గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఆ ఆ ఇరవై ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు చూడండి ఆకాను యహోశ్వాతో అంటున్నాడు ఇస్రాయుల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం నేను పాపం చేసింది నిజం ఆ తర్వాత చూడండి దోపుడు సొమ్ములు ఒక మంచి పై పైవస్త్రమును రెండు వందల తులములు వెండిని ఏవది తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఏం చేశాడంట ఆశించినాడు కనబడినలా ఆశించడమేనా దేవుడు చెప్పిన ఆజ్ఞ మర్చిపోయాడు దేవుడు ఏదైతే వద్దన్నాడు ఏదైతే తీసుకోవద్దన్నాడు అది కనబడినప్పుడు కనబడినప్పుడు చూచినా దాన్ని చూచి చూడనట్టుగా వెళ్ళిపోవాలి కానీ ఆశించినది దేవుడు వద్దన్నది అన్న సంగతి మర్చిపోతున్నారు ఈనాడు కూడా చాలా మంది కూడా అనేక మంది క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ఎందుకు గొప్ప గొప్ప విజయాలు పొందినవారు కొన్నిసార్లు చిన్న వాటిలో ఎందుకు ఓడిపోతున్నారు అంటే ఆశించకూడని వాటిని ఆశించుచున్నందువలన దేవుని పిల్లరా ఇవదే కాలం ఒక మాట ఓపెన్ చేద్దాం ఏమిటంటే దేవుని పిల్లలమైన మనం ఆశించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఓకేనా ఆ జాగ్రత్తలు వరుసగా త్వర త్వరగా చాలా ఉన్నాయి మొత్తము ఒక నాలుగింటిని మాత్రమే జ్ఞాపకం చేస్తాను ఆ మాటలను చాలా కాలం క్రితం బైబిల్ స్టడీలో కూడా చాలా వివరణంగా చూస్తూ వచ్చాం గనుక నేను త్వర త్వరగా ఆ సంగతులు జ్ఞాపకం చేస్తూ వెళ్దాం దేవుని పిల్లమైన మనం ఆశిస్తే దేవుడు ఇస్తాన ఇవాడ ఆన్సర్ నీతిమంతుల ఆశ నీతిమంతుల ఆశ సామెతల గంధం తెలుండసారి సామెతల గంధం పదే అధ్యాయము ఎండవచ్చిన సామెతల గంధం పదవి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చూడండి సామెతలు పది ఇరవై నాలుగు తరగతి చూడండి భక్తిహీనుడు దేవునికి దేనికి భయపడును అదే వాణి మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి ఒకసారి చూడండి సంబరపడాలి వచ్చినందుని చూసి మనం ఎందుకో తెలుసా నీతిమంతులు ఆశించింది దేవుడు ఇస్తానా ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు ఇవి దేవుడు ఇస్తాడు కదా అని అన్ని ఆశించకూడదు మరలా కదండి దేవుడు మన ఆశను తీర్స్తాడా తీర్చడా అంటే ఇది ఉంది కదన్నా బైబిల్లో సామెతలు పది ఇరవై నాలుగులో నీతిమంతులు ఆశించి ఆశించినది వారికి దొరుకును ఎంత బాగుందండి వచ్చిన ప్రేమ కట్టించుకోవాలనిపిస్తుంది కదా కొన్నిసార్లు ఈ మధ్య ఒక ఒక బైబిల్ ఒక బ్రదర్ బైబిల్లో చూశాను ముందుది లేదు సగమే ఉందన్నమాట నేను అడిగిన ఏందన్నా ముందు లేదు అది ఉండాల కదా అది దానితో పాటు ఇది కూడా ఉంటే కొంచెం పవర్ ఉంటుంది వచ్చినానికి నువ్వు బాగా చెప్తావు అన్నది ఏం బాగలేదంట ముందుది ముందరిది బాగలేదంట ఈ ఆఖరిదే బాగుందంట చాలాసార్లు మన వాగ్దానాలు ఇట్టే కదండి భలే సంబరపడతాం సగం వాగ్దానాలు చిన్న వాగ్దానాలు మాట అంతట్లో లాస్ట్ ఉన్నది మాత్రం తీసుకొని సంబరపడుతుంటావు వినండి దేవుని పిల్లలమైన మనం ఆశించడం తప్పు కాదు మనుషులు అంతే ఆశిస్తాం నాకు కారు లేనప్పుడు ఒక ఆయన సేవకుని కారు ఒక స్థలంలో చూస్తే నాకు అనిపించి ఆశపడింది నాకు ఆశ వచ్చింది దేవా ఆశ వచ్చింది కానీ ఉంటే బాగుండు అనుకుంటే చచ్చిపోయేదు అట దేవా నీ చిత్తం అయితే నాకు కూడా ఒక పారిస్థితి ప్రయాణాలు ఇబ్బంది లేకుండా చేయడానికి సహాయం అవుతుంది స్వామి అని ప్రార్థన చేసుకున్నాడు దేవుడు ఇచ్చేసినాడు మూడు నెలలకి ఇచ్చేసినాడు ఆ దినాల్లో ఆశిస్తే దేవుడు ఇస్తాడా ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు అయితే దేవుని పిల్లలమైన మనం కొన్ని జాగ్రత్తలు పడాలి ఎందుకో తెలుసా కొన్నిసార్లు దేవుడు ఆశించిన ఇచ్చి కూడా వారిని నష్టపరిచినాడు కోపడ్డాడు వారి మీద ఎక్కడ సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయంలో దేవుడు వారికి ఆశించింది ఇచ్చాడు గాని ఆ వారిని నాశనం ఎంతమంది చచ్చిపోయారు తెలుసా మూడు వేల మంది చనిపోయినారు మన ఆశలు మన కొంపలు ముంచుతాయి మన ఆశలు మన ఆత్మీయతను పాడు చేస్తాయి అందుకే ఆశిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిందో హెచ్చరికలు చూద్దామా త్వర త్వరగా నంబర్ వన్ ఒకటో మాట ఏంటంటే సంఖ్యాకాన్ని ఇప్పుడు తెరవండి పదకొండు నాలుగు అక్కర కొలదే ఆశించాలి నంబర్ వన్ మనకెంత అక్కరు అంతవరకే ఆశించాలి అక్కరకు మించి ఆశించకూడదు సంఖ్యాకాన్నం పదకొండవ అధ్యాయం నాలుగు వచ్చినలు ఏముందో చూద్దామా సంఖ్యాకాన్నం పదకొండవ అధ్యాయము ఈ భాగాలు నేను ఎక్కువగా వివరించడం లేదు కానీ అక్కడక్కడ కొన్ని చూస్తూ వెళ్దాం నాలుగు వచ్చిన వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయిలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టేదారు ఇప్పుడు నా వైపు చూడాలి మీరు ఏం అడుగుతున్నారు ఇస్రాయిలు చెప్పండి అన్నా ఉంటుంది కదా ఇంటికాడ రెడీగా ఉంటుందో కొన్నిసేసి వచ్చింటారు కొందరు చేయకుండా వచ్చింటారు కొందరికి అంత కూడా ఇట్ ఏం అన్న ఎన్న ఈరోజు ఐదు నిమిషాలు ఎక్కువైంది మళ్ళీ చేయాలా మా ఆయనకి పెట్టాలా అనుకుంటోళ్ళు కొందరు ఏం ఆశిస్తున్నారు చెప్పండి మాంసం కావాలి అని ఆశిస్తున్నారు రైట్ ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఇంతకు వీళ్ళకి అన్నం ఉందా ఏదో ఒకటి తినడానికి ఉందా లేదా చెప్పండి దేవుడు ఆకలితో చంపినాడా వెళ్ళను లేదే ఏదాంతో ఏమి ఇచ్చాడో తెలుసా మును పెన్నడు ప్రపంచంలో ఎవరో తినని స్పెషల్ ఆహారం దేవుడు వరకు ఏంటి ఏంటిచ్చాడు మన్నా అన్నా ఇదిగో మన్నా ఉంది మన్నా తింటూ ఉన్నారు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు ఇప్పుడు వారికి ఆల్రెడీ ఒకటి ఉంది తింటున్నారు కానీ ఇప్పుడు ఏం ఆశిస్తున్నారు మాంసంగా వాళ్ళు ఆశిస్తున్నారు చెప్పండి ఆలోచన చేయండి ఇది అక్కర ఇది ఆశన ఇది అక్కర కాదు అక్కర కొలది ఆశిస్తే తప్పు కాదు నాకు ఈరోజు కేవలం రెండే డ్రెస్సులు ఉన్నాయనుకోండి రెండు డ్రస్సులతో ఇబ్బంది పడుతున్నాను లేదు ఇంకోటి ఉంటే బాగుంటుందని ఆశపడడం తప్పేమీ కాదు బీరువ తెరిస్తే పడపడపడా అన్ని కింద పడుతుండ అంత ఫుల్ ఉంది బీరువా మళ్ళా ఆశపడితే ఎట్లా చెప్పాలి మనకు ఎంత అక్కరో అంతవరకే ఆశించాలి అక్కరకు మించి ఆశిస్తే ఒకవేళ నువ్వు పొందొచ్చేమో నీ దగ్గర ఉన్న డబ్బును బట్టో నీ దగ్గర ఉన్న మాట నేర్పరితనం బట్టో నీకున్న జ్ఞానాన్ని బట్టో ఒకవేళ అక్కరకు మించి ఆశిత్ కూడా పొందొచ్చేమో కానీ దానివల్ల మాత్రం క్షేమము ఉండదు కాబట్టి ఒకటోది ఏం చెప్పండి అక్కర కొలదే ఆశించాలి రెండో మాట మనం చూద్దాం నూట ముప్పై కూడా ఒక కీర్తన ఒకటో వచ్చి నుంచి చూడండి నూట ముప్పై ఒకటవ కీర్తన ఒకటవ చరణంలో రాయబడిన మరొక మాట అందిన వరకే ఆశించాలి అందని వాటిని ఆశించకూడదు నూట ముప్పై ఏడవ కీర్తన ఒకటవ చరణం చదువుతారా దయచేసి దేవుని ప్రళంగా చాలాసార్లు పొరబడుతూ ఉంటాం దేవుని పిల్లలమైన మనం ఆశించి లేనిపోని సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఆశించి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు బట్టి దేవుని పిల్లగా మన దేవుడు ఇచ్చేవాడే ఖాయమే కానీ మనం ఆశిస్తున్నప్పుడు ఒకటవది మన అక్కర కొలది ఆశించాలి రెండవది అందిన వాటిని ఆశించాలి నూట కీర్తన మధురి చరణం చూద్దామా ఏముంది అక్కడ నూట ముప్పై ఏడో కీర్తన యహోవా నా హృదయం అహంకారము కలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నెక్స్ట్ మాట వినండి నాకు అందని రెండవది గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు ప్రా వింటున్నారా అందకపోతే ఎందుకంత తొందర కొన్నిసార్లు అందకపోయినా ఆశిస్తూ ఉంటారు ఇక దూరం పెద్దలు ఒక సామె చెప్పారు మా కాళ్ళు ఎంతవరకు జాపుకోవాలంట కాడికే జాపుకోండి దాడి జాబుకుంటే దారిలో పోయేటువంటి తగిలేది ఖాయం నువ్వు కింద పడేది కాయం దాని అర్థం అది అందిన వాటి అందని వాటిని నేను ఆశించడం లేదు నాకు ఎంతవరకు అందుతుందో ఎంతవరకు నేను పొందగలను అంతవరకే తప్ప అందని వాటి మీద మనసు పెట్టొద్దండి కొన్నిసార్లు పెద్దలు అంటుంటారు కదా పులిని చూసి ఆ ఏది వాత పెట్టుకున్నదంట నక్క వాత పెట్టుకున్నట్టు పెట్టుకోవద్దండి వాతలు మానిపోవు అలాగే కనబడుతూనే ఉంటాయి ఒకవేళ మానిపోయిన బిందు మాత్రం కదండి అది కనబడుతూనే ఉంటుంది కాబట్టి ఫ్రీలారా ఎంత మాత్రము కూడా అందని వాటిని ఆశించవద్దు జాగ్రత్తగా ఈ మాట మనసులో పెట్టుకుందాం ఒకటి అక్కడ ఉంటేనే ఆశించండి రెండవది అందరి వాటిని ఆశించవద్దు మూడో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ అండి ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ మనం చూడవచ్చు చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు మనం ఎరిగిన వాటివి కనుక దాటి వెళుతున్నాం రండి మూడో పాయింట్ మనం చూద్దాం దయచేసి తిమోతి మొదటి పత్రిక ఆరవధ్యాయం పదవచ్చ ఆత్మీయతను పాడు చేసేవి ఆశించవద్దు ఆత్మీయతను పాడు చేసేవి ఆశించవద్దు మొదటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పది వచ్చిన చదవండి ఏం రాయబడింది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి ఆ విశ్వాసము నుండి ఏమైపోయినారు తొలిగిపోయారు తొలిగిపోయారు వింటున్నారా దేవుని పిల్లలారా కొన్నిసార్లు మనకు అది లేదే ఇది లేదే కానీ కొంతమందికి ఎప్పుడూ కొరత నేనండి ఏందో గాని దేవుడు సమృద్ధిగా ఇచ్చింటాడు ఫలక్రిస్తే సార్ అబ్బా పలకరి చిన్నోళ్ళు కూడా డల్ అయిపోయేంత మాట్లాడుతుంటారు కొన్నిసార్లు ఎందుకండి అంత వేదన ఎందుకంత బాధ దేవునికి ఇచ్చిన దాంతోను తృప్తి పొందలేవా దేవునికి ఇచ్చిన స్థితితోనూ తృప్తి పొందలేవా ఏమై ఒక సహోదరు ఒక ఒక అబ్బాయి అంటున్నాడు వాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఏజ్ అవుతున్నాడు వాడు అంటున్నాడు అంకుల్ మా కోసం మనాని కోసం ప్రార్థన చేయండి అంకుల్ అన్నాడు నేనను ఏంటన్నా నాయనా ఏం బల చెప్తున్నావు మీ నాయన కోసం విశ్వాసే కదా మీ నాయన అంటే అది కాదు అంకుల్ మా నాయనకు స్టేటస్ అర్థం కావట్లేదు అన్నాడు అనమాట మా నాన్నకు స్టేటస్ అర్థం కాలేదు అన్నాడు ఏం స్టేటస్ నాయన అన్నాను అది కాదు అంకుల్ ఏమన్నా బుద్ధి ఉందా మా నాయనకు చుట్టూ చూడు అందరూ టూ వీలర్లు ఫోర్ వీలర్లు కొంటుంటే మా నాయన ఓయ పాతకాలం మోపెడ్ పెట్టినాడు దాని మీద బర్ర బర్ర అనుకుంటూ పోతా ఉంటాం ఏమన్నా మాకు స్టేటస్ ఉందా ఇంత స్థితిలో ఉంటే మాకు కూడా ఉంటే బాగుంటది కదా మననికే డబ్బులు లేక కాదు అంకుల్ అంకులు ఉన్నా కొనడం లేదు అంకుల్ అన్నాడు సరే అని చెప్పి కాదురా అట్లా అనుకోకూడదు ఏది ఎప్పుడు అవసరమో మీ నాయనకి తెలుసు కొనిస్తాలే అన్న ఆ తర్వాత వాళ్ళ నాయన అడిగిన ఏమన్నా డబ్బులు ఉండే కూడా రెండో కదే టూ వీలర్ ఒకటి కొంటే బాగుంటుంది కదా ఆ పాతది పెట్టుకున్నావే నేను అన్న అంటే ఆయన ఏమన్నా తెలుసా ఉండేది కాయ మోషన్నా ఇదో ఇద్దరు ఆడిపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం సిద్ధపడాలి కదా వానికి తెలుసు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో దాన్ని బట్లా బాధపడుతుంటారంట పిల్లలరా పిల్లలు కూడా మనం కుటుంబాల్లో చాలా సార్లు మన స్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి కొంతమంది పిల్లలకు చెప్పరు దయచేసి చెప్పండి పిల్లలకు ఆర్థిక విషయాల్లో దేవుడు మనకి ఈ నెలలో ఎన్ని వేల డబ్బులు ఇచ్చాడు ఇందులో దేవుని భాగమెంట్ తీస్తున్నాం ఇందులో దేవుని ఆ ముందున్న కాలం కొరకే దీన్ని జాగ్రత్త పిల్లలకు చెప్పండి ఎందుకంటే వారు స్కూల్లో వారి కాలేజీల్లో వారు చదువుతున్న స్థలాల్లో వారు ఏమనుకుంటారంటే ఏందబ్బా ఏ మైళ్ళంతా వేస్ట్ కొన్నిసార్లు ఇటువంటి సమయంలో సాతాను దూరుతాడు శత్రువులు దూరి వేరు వేరు ఆశలు చూపించి లాక్కొని వెళుతున్నారు చాలా మంది ప్ర జాగ్రత్త దేవుని కృప చేత మనం గమనిద్దాం మనం ఆశిస్తున్నప్పుడు మన ఆత్మీయతను పాడుచే దయచేసి ఆశించం ఏముంది అక్కడ తిమ్మతి మధుర పత్రిక ఆరు పదులు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలిగిపోయి అంటే నీ ఆశ వింటున్నారా నీ ఆశ నా ఆశ మన ఆశ విశ్వాసము నుండి మనం చేసేదిగా ఉండనే ఉండకూడదు మామూలు టీవీతో చాలా కాలం అయింది ఉండబట్టి ఇప్పుడు అది పోయి ఏమొచ్చినాయి చెప్పరు చెప్పండి ఏం కాదులే చెప్పండి అది పోయి ఏమొచ్చింది మొన్న ఒక ఆయన వచ్చినాడు మా ఇంట్లోకి వచ్చి బలి ఉందన్నా ఇల్లు బలి చేసినారన్నా బలి మాడిఫై చేసినారన్నా ఏదో దేవుని కృపండి ఎందుకంటే కొంచెం హాల్ పెద్దగా ఉండాలి అమ్మాయి మ్యారేజీ ముందు చేసాము హాల్ పెద్దగా ఉండాలంటే బాగానే ఉంది గాని అన్న బోడిగా ఉందన్న అన్నాడు ఏమన్నా అంత బోడిగా అంటావు ఇంత ఖర్చు పెడితే ఇంత బాగుంది అని అందరు అంటుంటే నువ్వు కూడా అంటూ కదా అంటే ఇంత హాలుకు ఒక పెద్ద ఎల్సీడీ ఎల్ఈడి ప్రొజెక్ట్ ఎల్ఈడి ఏమంటారు టీవీ ఉండి ఉంటే బలం ఆ మూలకు మీ అమ్మ నాన్న ఫోటో పెట్టావు కదా అక్కడ పెద్ద టీవీ ఉంటే బలం ఉంటుంది అన్నాడు అమ్మో ఏం కావాలంట నేను అన్నాను అవును చాలా ఏళ్ళ క్రితమే మా అత్త ఇస్తానని చెప్పింది తీస్తే కొని కొనిపెట్టింది అనంతపూర్లో కొనిపెట్టి తీసుకుపోనాయన అంటే వద్దు అత్తా అస్సలు వద్దు దీని దాని జోలికే వద్దు అనుకున్నాం ఎప్పుడో నిర్ణయం చేసుకున్నాం దాని జోలికి ఎందుకో తెలుసా ఒకవేళ మీరందరూ అది ఉన్న నిగ్రహించే శక్తి మీ దగ్గర ఉండి చూడకూడదు చూడలేదేమో కానీ నా మట్టుకు నేను అనుకున్నాను నో అది ఉంటే కొన్నిసార్లు నిగ్రహ శక్తి దాటిపోతుంది చూడకూడదు కూడా చూసి ఇది ఉంది కదా ఏముంది ఏమంట దాన్ని ఆ మళ్ళీ చెప్పాడు ఒకసారి బల చెప్తున్నారు ఏముంది ఆడ వందనాలన్నాను మనం మేము బయట నుంచి బలకరించినాం అనుకో ఈడ వెంటనే అయిపోతుంది అనమాట అంతకంటే శుభవార్త మార్చేస్తారంటే వెంటనే కదా స్మార్ట్ అన్నమాట ఎంత స్పీడో కొన్నిసార్లు ఈ ఫోన్లలో వచ్చింది కదా ఈ ఏళ్ళు ఏం స్ప్రింగ్లు ఉంటాయేమో కొందరికి రకరకాలుగా మార్చేస్తారు గబగబా గబగబా జాగ్రత్త ఆశించండి తప్పు కాదు మనకు అవసరతను ఆశించడం తప్పు కాదు కానీ నీ ఆత్మీయతను పాడు చేసేవి దయచేసి ఆశించవద్దు అలాగ ఆశించారు అనేక మంది పాడైపోయారు గ్రంథంలో చాలా ఉదాహరణలు కనబడుతున్నాయి ఒకటోది చెప్పండి మరలా మరొకసారి రిపీట్ చేసుకో నంబర్ వన్ అక్కర కొలది ఆశించాలి రెండవది అందిన వాటిని ఆశించాలి మూడవది ఆత్మీయతను పాడు చేసేవి ఆశించవద్దు నాలుగో మాట మనం చూద్దాం తిమోతి మొదటి పత్రిక మూడు ఒకటి తిమోతి మొదటి పత్రిక మూడవ అధ్యాయ ముద్రి వచ్చి ఉంచదు అండి ఎవడైనా త్రిమోతి మొదటి పత్రిక మూడు ఒకటి ఎవడైనా నువ్వు అధ్యక్ష పదవి ఆశించిన ఎడల దొడ్డ పని అంటే అర్థం ఏంటంటే ఒక నిమిషం ఆగండి అధు దొడ్డ పని అంటే దొడ్డ పని అంటే దొడ్డ పని అంటే మంచి పని బస్ మంచి పని ఇప్పుడు చదవండి మరలా ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు మంచి పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది ఇంకా ఆగండి ఇట్ చూడండి యాక్చువల్గా తిమోతి రెండో మొదటి పత్రిక మూడు అధ్యాయంలో మూడు నుండి అపోస్ట్ అయిన పౌలు గారు ఏం తెలియజేస్తూ వస్తాడు మూడో అధ్యాయంలో నుండి సంఘంలో పెద్దలు ఎట్లుండాలా పరిచారకులు ఎట్లుండాలా పరిచారకు రాన్రు సంఘంలో పరిచారకు రాన్ కూడా ఉండాలి బైబిల్ ఉంది పరిచారకు రాన్రు ఎలాగుండాలి సంఘములో ఆ సేవకుడు ఏ విధంగా ఉండాలి వీళ్ళన్ని అర్హతలు చెబుతూ వస్తాడు అందుకే కదా దేవుని సంఘములు అనగా జీవముగల గల దేవుని సంఘములు జనులు ఎలాగో ప్రవర్తించవలో నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని ప్రస్తావిస్తూ ఇవన్నీ చెబుతూ వస్తాడు సంఘములో ఎవడైనా ఎవరైనా అధ్యక్ష పదవి ఆశిస్తే అట్టివాడు మంచి పని ఆశించినట్టేనంట బాగుంది కానీ తర్వాత చెప్పిన మాట ఏందో తెలుసా అధ్యక్ష పదవి ఆశించేవాడు అర్హత కలిగి ఉంటేనే నాలుగో పాయింట్ రాసుకుందాం అర్హత ఉంటేనే ఆశించండి అర్హత ఉంటేనే ఆశించండి అర్హత లేకపోతే ఆశించవద్దు నీకు అర్హత లేదు ఈ పరిస్థితుల్లో దేవుడికి పలానా పని కొరకే లేక ఫలానా విషయంలో నువ్వు ఆశపడుతున్నావు నీ అర్హత లేదు నీకు అర్హత లేదు మంచి ఉద్యోగం పొందాలనుకున్నాడు కదా దాంట్లో ఏముంటో చెప్పండి ఉదాహరణకు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి అనుకోండి కదా ఈ మధ్య దర్గయ్య గారు కొంతమంది ఈ యొక్క ప్రైవేట్ సంస్థల వారు కొన్ని జాబ్స్ మేలా పెడుతూ ఉంటారు కదండి ఎవరైనా కూడా దర్గాయను కూడా పెట్టాడు జాబ్స్ మేళాలో కదా పలానా జాబ్స్ జూనియర్స్టెన్స్ ఎన్ని ఉన్నాయి టలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అన్ని చెబుతారు దానికోసం పిలుస్తారు ఇంటర్వ్యూకి ప్రజలను పిలుస్తారు ఫస్ట్ చూసేది చెప్పండి బలం ఉన్నాడు అన్న మంచి షర్ట్ వేసుకొని వచ్చినాడు ఫైల్ చూడు ఎంత బాగుందో అప్ప ఎంత బాబు ఫైల్ అంటే ఎనిమిది వందలు సార్ అటనా షర్ట్ ఎంత అంటే షర్టా షర్టు రెండు వేలు సార్ అన్నాడు షర్ట్ బాగుంది ఫైలు బాగుంది నడక బాగుంది బూట్లు బాగున్నాయి రా చేద్ద ఉద్యోగాలు అంటే సరిపోతుందా చేస్తారా అట్లా చేర్చుకోవడానికి ఉందా నో ఈ ఉద్యోగానికి అర్హత ఈ ఫలాన ఉద్యోగానికి అర్హత యొక్క క్వాలిఫికేషన్ లేకపోతే ఉద్యోగాలు ఆశ ఎంత ఉన్నా లాభం లేదు వినండి దేవుని పిల్లలగా బైబిల్ గ్రంథంలో మన ఆశ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కొన్నిసార్లు ఆశించి నష్టపోతున్నాం నువ్వు ఆశిస్తున్నావా అట్లయితే అర్హత ఉందా నీకు ఫలాన్ని ఆశిస్తున్నావు అర్హత ఉందా అర్హత లేనప్పుడు ఎందుకు ఆశిస్తున్నారు దేవుడి కృప చేత వారికి అర్హత ఉంది దేవుడు వారికి ఇచ్చాడు నీకు లేదు నీకు ఇవ్వలేదు స్వత్రం చెప్పు దేవునికి అంతే అంతే తప్ప ఆశించి నష్టపోవద్దని మనం చేస్తున్నాం కొన్నిసార్లు కొందరు ఆశించి చాలా గందరగోళం అయిపోయి ఆశను తీర్చుకోవడానికి అడ్డదారులు వెళుతూ ఉంటారు నాకున్న ఈ ఆశ తీర్చబడాలి అంటే ఇదిగో ఈ దారిలో పోతే వస్తుంది అని అడ్డదారులు ఎదుర్కొని వారు కూడా చాలామంది ఉన్నారు దేవుని పెళ్ళారా ప్రభు నాన్న మనవి చేస్తున్నాను మన ఆశలు కట్టడి చేయాలి మన ఆశలకు బ్రేక్ డౌన్ చేయాలి మన ఆశల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆకాను చూశాడు ఆకాను చేశాడు ఆకాను ఆశించాడు ఆకాను ఆఖరికి మరణం పొందాడు ఆకాను ఆశ అపజయం తీసుకొచ్చింది ఆకాను ఆశ తన కుటుంబానికి మరణం తీసుకొచ్చింది లెట్ మీ రిపీట్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను మరొకసారి చెప్తున్నాను వినండి దయచేసి ఆకాను ఆశ ఎవరు ఆకాను ఇస్రాయిల్లో ఏ గోత్రం వాడు అవన్నీ కూడా మనం గమనిస్తాం ఆకాను ఏం చేశాడు అంటే ఆశించాడు ఆశించి ఇస్రాయిల్ అందరికి అపజయం తీసుకొని వచ్చాడు ఆకాను ఆశించి తన ఇంటికి మరణాన్ని తీసుకొని వచ్చాడు ఒకవేళ ఏమండి ఇంట్లో వాళ్ళు ఆ గుంటలు వేశారు కదా ఆకా ఆ కోరు లోయలు ఆ కుటుంబాన్ని అంతా వేసి ఏం చేశారు రాళ్ళతో కొట్టి చంపినారు ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి కుటుంబంలో చిన్నోడు పెద్దోడు వాళ్ళ పిల్లలు వారి వారి కుటుంబీకులు వారి ఇంటి వారు కూడా అందరూ ఆ లోయలోకి పంపించారు పై నుండి రాళ్లతో కొడుతున్నారు ఇస్యిల్ రాళ్లతో కొడుతున్నారు పిల్లలు ఎంత బాధపడి ఉంటారో కదండి వారి కుటుంబికులు ఎంత బాధపడి ఎందుకీ రాళ్ళ దెబ్బలు మాకు అంటే ఎందుకు ఈ శ్రమ మాకు అంటే ఎవరు చేసిన పాపానికి చెప్పండి ఆ కాను చేసిన పాపానికి ప్రియదేవుని ప్రిలారా కుటుంబాలు జాగ్రత్త నువ్వు చేసే దుర్మార్గమైన పనిని బట్టి నువ్వు వెళ్ళే మార్గమును బట్టి నువ్వు ఆశిస్తున్న ఆశను బట్టి నీ కుటుంబానికి నష్టం చేస్తావేమో జాగ్రత్త జాగ్రత్త ప్రియులారా మన ఆశ కట్టడి చేయటం ఎంతైనా ఆశీర్వాదకరమని మనం మనవి చేస్తున్నా సంబంధమైనవి ఆశించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకో తెలుసా యోహాను మదరి పత్రిక ఇంతటితో ఈ నాలుగు సంగతులు మరొకసారి లెట్ మీ రిపీట్ మరొకసారి రిపీట్ చేసుకుందాం ఆశించేటప్పుడు తీసుకోవాల్సిన నాలుగు జాగ్రత్తలు నంబర్ వన్ చెప్పండి నంబర్ వన్ అక్కర కొలదే ఆశించండి నీకు అక్కర లేకపోతే దయచేసి ఆశపడదు నంబర్ టూ రెండవది అందిన వాటిని ఆశించండి అందని వాటి కోసం ప్రయత్నం చేసి గందరగోళం కావద్దు అందని ద్రాక్ష ఏమన్నంట చెప్పండి తెలుదా మీకు అందని ద్రాక్ష పుల్లనా నాకు అందకపోతే అది పుల్లది అంటే ఎట్టయితే చెప్పు దేవునికి అందేలా నీ సైజ్ అంత ఉంది మళ్ళీ ఏం చేద్దాం దేవుడిని సైజ్ అంతే పెట్టినాడు నీకు ఎంత అందుతుందో అంత తీసుకో అంతకంటే పొట్టి ఉపాయాలు ఎందుకు చేస్తావు పొట్టి ఉపాయాలు ఉపాయ పొట్టి వాళ్ళకు పొట్టి ఉపాయాలు ఎక్కువ అంటారు చూడండి పొట్టి ఉపాయాలు చేయొద్దండి బైబిల్ వాక్య సంబంధమైన ఆత్మీయ విషయాల్లో కానీ ఇంకా దేంట్లో కూడా ఎందుకో తెలుసా నీకు ఎంత అందుతుందో అంత తీసుకో అంతకంటే ఇంకెక్కువ నువ్వు ప్రయత్నం చేయవద్దు ఒకటవది ఆ ఒకటవది అక్కడ కొలది రెండవది అందిన వరకు మూడవది ఆత్మీయతను పాడు చేయని వాటిని ఆశ నీ ఆశని ఆత్మీయతను పాడు చేయకూడదు నాలుగవదిగా అర్హత ఉంటేనే ఆశించండి అట్లయితే ఎప్పుడు వెళ్ళారా రండి కొంచెం ముందుకు వెళ్ళి మరికొన్ని సంగతులు చూద్దాం రండి సామెతల గ్రంథం పది ఇరవై నాలుగు మరోసారి చెప్పండి పది ఇరవై నాలుగు ఇప్పుడు చదివి చదివిందే పది ఇరవై నాలుగు నీటిమంతులు ఆశించినది వారికి దొరుకును మరొకసారి చూడండి చదవండి ఒకసారి అంతేనా నీతిమంతుడు నేను సగం చదివితే మీరు కూడా సగమేనా పది ఇరవై నాలుగు అన్నాను కదా ఒకసారి తెరవండి పది ఇరవై నాలుగు అందరు తెరవండి పది ఇరవై నాలుగు సామెతల గ్రంథం పదవధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు ఏం రాయబడింది భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాణి మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి నీతిమంతులమైన మనం ఎవరి నీతిమంతులు వాస్తవంగా లేఖనం వెలుగు ప్రకారం చెప్పండి రోమాపత్రిక ఐదు ఒకటి ఆ రోమాపత్రిక ఐదు ఒకటి ఏముంది చెప్పండి రోమా ఐదు ఒకటి ఎవరి నీతిమంతులు కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం మనం నీతిమంతులము కాదు వాస్తవంగా నీతిమంతులమైన తీర్చబడ్డాం విశ్వాస మూలంగా అట్లయితే దేవునికి స్తోత్రం నీతిమంతుల ఆశ ఏముంటాయో అవి కూడా ఒక నాలుగింటిని చదివేద్దామా రండి నెంబర్ వన్ ఒకటి నీతిమంతులు నీతి ఏం ఆశిస్తారు అంటే లోక సంబంధమైన ఆశిస్తారా అవును ఆశించడం తప్పు కాదు ఇప్పుడు నాకు ఫలాంది అవసరం నేను ఆశిస్తాను ప్రార్థన చేస్తాను ప్రభు నాకు ఇస్తాడు అంతే నీకు అవసరం ఉంది ఆశించండి తప్పు కాదు దాని విషయంలో అది నీకు నిజంగా నీకు అవసరం ఉంటే దేవుడు తప్పక ఇచ్చేది ఖాయం అట్లయితే ఎప్పుడు నీతిమంతులమైన మనం ఏం ఆశించాలో ఒక నాలుగు సంగతులు మనం చూద్దాం నంబర్ వన్ మొదటి మాట చూడండి ఇరవై ఆరవ అధ్యాయం యశ్యా గ్రంథం తొమ్మిదో వచ్చిన చూడండి ఇరవై ఆరవ అధ్యాయము యష్యా గ్రంథం తొమ్మిదో వచ్చినా అని చూడండి తొమ్మిదో వచ్చిన యష్యా గ్రంథం ఇరవై ఆరు తొమ్మిది చదువుకుందాం ఆ నాలుగుటి నేను అలాగూ చదివేస్తాను వీలైనంత వరకు వాటిని మనము చదువుకునే ముందు రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులో లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందరు చూసారే అని మీరు జాగ్రత్తగా గమనించండి ఎనిమిది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు ఒకటవదిగా నీతిమంతుల ఆశ దేవుడే వారి ఆశ నా ఆశ ఎవరు అంటే డబ్బు కాదు ఆస్తి కాదు అంతస్తు కాదు లోక సంబంధమైన స్థితి కాదు నేను ఎవరి విషయంలో ఆశపడుతున్నానంటే ఒకసారి నూట ముప్పై ఒకటో కీర్తన చూడండి కొంచెం తేటగా ఉంది ఆ మాట నూట ముప్పై ఒకటవ కీర్తన ఇంతవరకు తెరిచాం కదా ఆ కీర్తనలో లాస్ట్ వచ్చిన చదువుకున్నాం సామ్ నంబర్ వన్ థర్టీ వన్ మూడో వచ్చినాయేలు చదవండి చూడండి అందరు చదవండి ఒకసారి చదువు ఒకసారి చిన్న వచ్చిన అందరి చదవండి ఇస్రాయేలు అందరి చదవండి ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకొనము ఎవరి మీద ఉండాల మన ఆశ దేవుని మీదనే మన ఆశ ఉండాలి ఇదేంటండి దేవుని మీద ఆశ దేవుని నా వైపు చూడండి ఒకసారి జవాబు చెప్పండి ఆలోచన చేయండి దేవుని మీద ఆశ ఉంటుందా దేవుడి దానిల మీద ఆశ ఉంటుందా మనకు నిజంగా చెప్పండి నేను అడిగిన ప్రశ్న అర్థమైందండి మీకు వందనాలు చేస్తాను పైన కూడా నేను నా నా జవాబు చెప్పండి దేవుని మీద ఆశ ఉంటుందా దేవుడు ఇచ్చే వాటి మీద ఆశ ఉంటుంది మనకు పిల్ల ఒక ఇంటికి అనుకో మనం లేక మనం ఊరి నుంచి ఇంటికి వచ్చినాం అనుకో పిల్లలు ఏం చేస్త చూస్తారు పిల్లలు ఏం చూస్తారు చెప్పండి ఏ మా పాప ముందు ఇప్పుడు అంటే కాదు కానీ ఇంతకు ముందు మాత్రం భలే సతాయించేది ఇచ్చేది ఏం నాన్న అంటే అమ్మా నేను పోయినప్పటి నుండి రెగ్యులర్గా మీటింగ్లు అమ్మా బయట పోనీకే లేదమ్మా ఎక్కడా బయట పోవడానికి లేదమ్మా నువ్వు వెళ్ళాను మీటింగ్ చేశాను మళ్ళా వెంటనే ట్రైన్ ఎక్కి బస్ ఎక్కి వచ్చేస్తున్నానమ్మా అంటే ఆఖరికి బస్ స్టాండ్లో కూడా ఏముండదా కొన్నికే అని నువ్వు వచ్చేటప్పుడు తీసుకురావడానికి బస్ స్టాండ్లో కూడా ఏముండదా అని అడుగుతారు అందుకని ఆ పాప బాధ తట్టుకోలేక అప్పుడప్పుడు చిన్న చిన్న వేదోడు బస్ స్టాండ్లు దొరికాడు ఎట్లుంటాయి చెప్పారు చిన్నగా ఉంటాయి కదా అవి తీసుకొచ్చేవాడిని అనమాట వచ్చిన వెంటనే ముందు ఓపెన్ చేయాల్సింది ఆ పాపనే నా సూట్ కేసు కానీ నా లగేజ్ కానీ ఓపెన్ చేసింది ఆ పాపనే చేసిన తర్వాత ఏముందో చూస్తారనమాట ప్రిల్లారా ఇప్పుడు చెప్పండి దేవుని మీద ఆశనా దేవుడు ఇచ్చే దాంట్ల మీద ఆశనా మనకు నిజంగా ఒప్పుకోండి మందులు ఉన్నామని స్పెషల్గా చెప్పొద్దండి ఉండదు ఒప్పుకోండి దేవుని మీద కాదు మన ఆశ అంతా దేవుడు వాటి మీద దేవుడిచ్చే వాటి మీద మన ఆశ ఉంటే ఆత్మీయంగా ఎదగలేం మనం ఈరోజు దేవుడు ఇచ్చినాడు ఈ ఫోన్ ఇచ్చినాడు ఇది ఆశపడ్డాను మంచి ఫోన్ ఉండాలని ఎందుకంటే చాలా వాడతాను ఇచ్చినాడు మంచిదే దేవుడు ఏమైనా అనుకో ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది మన దేవుని మీద మన ఉంచే ఆశ ఆయన ఇచ్చే వాటిని బట్టి కాదు ఆయన్ని బట్టి ఉండాలి దేవుడు ఏది నీకు ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించలేవు దేవుడు నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుడు నాకు కావాలి అనుకోవడమే దేవుని మీద ఆశ పెట్టడం అన్నమాట అందుకే కదా రండి నూట డెబ్బై మూడవ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటాడో చదువుదామా డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదో వచ్చిన చూడండి ఇరవై ఐదో వచ్చిన చదవండి డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదు వచ్చినలో దేవుని పిల్లగా ఏ ఉదయ కాలం మనం ఈ సంగతిని గమనించను క్షేమకరం డెబ్బై మూడవ కీర్తన ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏ మధు చదివినాడు నేను పలుకుతాండ అంతేనా ఏమో లేదు బ్రదర్ అది మీ ఇద్దరిదే కానీ మాది కాదంటారా సార్ అందరూ చదువుదామా రైట్ వెరీ గుడ్ వాక్యం స్క్రీన్లో ఉంది చదా చదవండి ఒకసారి అందరూ ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకము లేనిది ఏదియో నాకు అక్కరా లేదు ఇప్పుడు నెక్స్ట్ అడిగే ప్రశ్న కొందరికి అర్థమైపోయింది నవ్వుతున్నారు ఊరికి చదివే వరకైనా నిజమేనా ఇది చదివినారులే వెరీ గుడ్ బైబిల్లో చదివినారు చదివే వరకైనా నిజమా నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరా లేదు వెళ్ళారా చెప్పనివ్వండి ఇది అంత చిన్న విషయం కాదు అంత ఈజీగా ఏదో చదివితే పలకడం చదవడం బైబిల్ ఉంది కాబట్టి చదవడం మామూలు చేస్తాం కానీ ఇట్స్ నాట్ ఈజీ అంత సులభం కాదు ఇది దీని వెనక ఉన్న ధైర్యం ఇంత అంత కాదు ఏది నాకు అక్కర్లేదని చెప్పగలమంటారా ఎప్పుడో తెలుసా దేవుని ఎందు ఆనందించడం నేర్చుకుంటే ఈ మాట సులువవుతుంది అందుకే ఈ కీర్తన కాడు డెబ్బై మూడో కీర్తన ఎవరు రాశారు కీర్తన ఆసాబు రాసిన కీర్తన కదా ఆసాబు ఎంత బాధపడ్డాడు అందరికి అన్ని ఉన్నాయి నాకు ఏమీ లేవు అని బాధపడుతున్న సమయంలో చూడండి లాస్ట్ వచ్చినాం చూడండి ఆ మాట లాస్ట్ వచ్చిన డెబ్బై మూడో కీర్తనలో లాస్ట్ శరణం చూడండి ఆ డెబ్బై మూడో కీర్తన లాస్ట్ వచ్చిన నాకైతే నాకైతే దేవుని పొందు ధన్యకరము అన్నాడు దేవుని పెళ్ళారా దేవునితో తృప్తి పడేది నేర్చుకుంటే అన్ని అవే మనకు దేవుడిస్తాడు ఇప్పుడు లోకానికి ప్రభు ఇచ్చిన బహుమానం దేవాది దేవుడు తండ్రి అయిన ఇచ్చిన ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటి చెప్పండి గట్టి చెప్పాలి నాకు వినపట్లేదు మరొకసారి చెప్పండి లోకానికి వింటున్నారా ఆఖరి వరకు పైన బాల్కనీలు ఉన్నవారు కూడా లోకానికి తండ్రి అయిన దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటి ప్రభు అయినా షూర్ ఖచ్చితమంటారా మీరు కూడా ఒప్పుకుంటున్నారా అందరూ లాస్ట్ వాళ్ళు అందరూ ఒప్పుకుంటున్నారా లోకానికి ఏ దేవుడు తండ్రి అయిన దేవుడిచ్చిన బహుమానము ఏమిటి చెప్పండి మన ప్రభు అయిన ద గ్రేటెస్ట్ గిఫ్ట్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ప్రపంచానికి భూమి మీద భూమి లేక లోకంలో ఉన్న ప్రజల కోసం దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏసుక్రీస్తు ఎవరు చెప్పండి యేసుక్రీస్తుని కలిగిన వాళ్ళందరూ చేతులు ఎత్తారు యేసుక్రీస్తును క్రీస్తును కలిగిన వాళ్ళందరూ అంటే నమ్మి రక్షణ పొంది బాప్తం తీసుకున్న వాళ్ళందరూ రైట్ హ్యాండ్ నాట్ లెఫ్ట్ హ్యాండ్ ఓకే అందరూ చేతి రైట్ హ్యాండ్ చూపించండి ప్రభు నమ్మి నాకు యేసయ్య ఉన్నాడు అనే వాళ్ళందరూ చేయి చూపించారు వెరీ గుడ్ చేదించండి ఇవి చెప్పండి ఏసయ ఉండగా లోకములు అనేది ఏదియో నాకక్కరా ఎందుకండి అట చెప్తున్నారు మీరు ఏమైనా పిచ్చా అన్నారు అనుకో ఎవరన్నా ఏమన్నారు ఏమని చెప్పాలి మనం అన్నిటికంటే గొప్ప బహుమానం అదే మాట రోమా ఎనిమిది ముప్పై రెండులో ఉంటుంది రోమా ఎనిమిది ముప్పై రెండు ఏముంది చెప్పండి రోమా ఎనిమిది ముప్పై రెండు ఏముంది ఆ ముప్పై ఒకటి అది ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షం ఉండగా మనకు వీరోదేవుడు ముప్పై రెండు ఏముంటుందంటే ఆ దేవుడు తన తన సొంత కుమార్నిచ్చుటకు ఆయన వెనకదియలేదు కనుక ఆయనతో పాటు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించి ఇవి వచ్చినా బాగా నేర్చుకోవాలన్నా సరే మళ్ళీ చదువు అందరు చదవండి అందరు చదువుకుందాం తెరవండి బైబిల్ ఉంటే రోమా ఎనిమిది ముప్పై రెండు ఎనిమిది ముప్పై రెండు ఆ స్క్రీన్లో అందులేండి కానీ బైబిల్ తెరిస్తే ఇంకా మంచిది కదా ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చినాం ఎనిమిది ముప్పై రెండు ఏముందో చూడండి చదువు అందరం తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు ఏ ప్రభు నాకున్నాడు లోకములోని ఏది నాకు అక్కరలేదు అని ఎందుకు చెప్పగలము అంటే ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గొప్ప బహుమానమే మనం పొందాము గనక దేవుని పిల్లారా ఎందుకు చాలా సార్లు ఈ తేడా మన మధ్య కలుగుతుంది దేవుడు వరుసగా ఒకటి తర్వాత ఒకటి దీవెనలు ఇచ్చుకుంటూ వచ్చినాను అనుకో బల ఉంటాం కదా మన ముఖాలే వేరుగా ఉంటాయి ఇప్పుడు ఏమగే స్త్రీ అవునా మన ముఖాలు వేరుగా ఉంటాయి ఇక చూసుకోండి ఎట్లుంటాం అబ్బాబ్బా ఎంత ఆనందమో ఒకటి తర్వాత ఒకటి ఆశీర్వాదాలు పొద్దున ఆశీర్వాదం వస్తుంది మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ గుడ్ న్యూస్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రేపు ఒక ఆశీర్వాదం ఆశీర్వాదాల వెనక ఆశీర్వాదాలు వస్తూ ఉంటే అబ్బాబ్ బల ఉంటాం అన్నావు అంటే జోబి నిండా డబ్బు ఉందనుకో పర్సులో డబ్బులు ఫుల్గా ఉన్నాయనుకో మన వ్యాలెట్ మన పర్స్ చాలా ఫుల్గా ఉంది అనుకోండి ఆ బా అంతేందుకు ఉద్యోగస్తులకు ఎంతవరకు హ్యాపీగా ఉంటారు మీరు చెప్పండి ఎంతవరకు హ్యాపీగా ఉంటారు నెలలో ఫస్ట్ మంత్ ఫస్ట్ వీక్ మోస్ట్లీ కొందరు మాత్రం సెకండ్ కొందరు మాత్రం జాగ్రత్త పరులు ఆఖరి వరకు జాగ్రత్తగా ఉంటారు కొందరు మాత్రం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా చల్ల పడిపోయి ఉంటారు అనమాట పలకరిస్తే కష్టం ఎంత ఇబ్బందో దేవుడు ఇస్తేనేనా మనకు ఆనందం అట్లయితే నువ్వు నీలో ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలా దేవుని యొక్క గుణగణాలు నేర్చుకోవాలా దేవుడు నీకు సంపూర్ణంగా పరిచయం కాలేదు అంటున్నాను ఎందుకో తెలుసు దేవుడికి బాగా అర్థమైతే దేవుడు ఇచ్చేది ఇయ్యంది తర్వాత కాబట్టి ఎట్లా చెప్తారండి వాళ్ళు వాళ్ళు ఎట్లా చెప్తారు వాళ్ళు ముగ్గురు ఎవరో ముగ్గురు చెప్పారు వెరీ గుడ్ బాగా కనెక్ట్ అయ్యారు మీరు ఆ ఎట్లా చెప్తారు వాళ్ళు చెప్పండి ఏం చెప్పారు వాళ్ళు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అన్నాడు రైట్ బాగుంది రక్షించుటకు సమర్థుడు అన్న తర్వాత అంతరితో ఊరుకుండాల మామైతే ఇంకా రక్షించకు సమర్థుడు సాయం జాయినా సాయం జైనా సాయం జాయిన్ ఎట్టో గట్టు నాయన వాళ్ళు వస్తారు వేస్తారేమో స్వామి వేస్తారేమో స్వామి వేస్తారు ఏమో స్వామి ప్రభుత్వం ఏస్తే ఉన్నారని వస్తున్నారు దగ్గరికి దేవ సాయించి ఇట్టు అనుకునే వాళ్ళ కానీ శబ్దములు ఏమన్నారు నా దేవుడు రక్షించినా సరే ఆ నెక్స్ట్ మాట చిన్న మాట నా మాట ఆ మాట చిన్న మాటనా ఆ మాట ఎంత ధైర్యం ఉంటే ఎంత గుండె ధైర్యం ఉంటే ఎంత గుండె నిబ్బరం ఉంటే ఆ మాట చెప్తారో ఆలోచన చేయండి దేవుడు ఇచ్చిన నన్ను రక్షించినా రక్షించకపోయినా సరే అంటే చిన్న మాటనా అది దేవుణ్ణి ఎరిగిన వాడు ఆ మాట చెప్తాడు దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఆ మాట చెప్తాడు దేవుడు అర్థమైనటువంటి వారు ఆ మాట చెప్తారు వారికి దేవుడు వారికి అర్థమయ్యాడండి ఏదేమైనా ఏం దేవుడు నాకు చేసినా అది నా మేలు కోసమే అనుకుంటున్నారు గనుకనే ఇచ్చినా మేలే ఇవ్వకపోయిన మేలే మనల్ని బ్రతికించిన మేలే చంపినా మేలే అనుకున్నారు అందుకే ఆ మాట చెప్పగలిగారు ఎవరే కాలం ఇంతటితోనే ముగిస్తున్నాను ఆలోచన చేయండి దేవుని పెళ్ళారా దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఎప్పటికి ఎప్పటికి సిగ్గుపడాడు ఎప్పటికి సిగ్గుపడాడు దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఎప్పటికి సిగ్గుపడాడు అందరి విరిగిన మాట పాటగా కూడా పాడుకోగలిగిన మాట ఎక్కడుంది హబక్కుకు గ్రంథం మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన శాలలో పశువులు పశువులు తెరవండి మూడు పదిహేడు అబక్కు గ్రంథం మూడు పదిహేడు చూద్దారా చూడగలరా అబక్కు తెలిసినారా ఇంతకు దొరికిందా దొరికి వెరీ గుడ్ ఏడు వందల డెబ్బై రెండు థ్యాంక్ యూ పేజ్ నెంబర్ కూడా చెప్పాడు ప్రభుదాస్ ఆ అంజూరపు చెట్లు చదవండి పొయ్యకుండినను ద్రాక్షా చెట్లు పలింపక ఒలివ చెట్లు ఆ చెట్లు కాపు లేక వండినను చేనులో పైరు చేతికి ఆ వచ్చినా రాకపోయిన రాకపోయినను గొరెలు దొడ్డిలో లేకపోయినను ఆ గొర్రెలు దొడ్డిలో లేకపోయినను చాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు నా రక్షణ కర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషం చాలలో పశువులు ఉన్నా లేకున్నా సేల పైరులు పండినా అవి ఎండినా చాలలో పశువులు ఉన్నా లేకపోయినా ఒకటి వచ్చినా రాకపోయినా నేను దేవుని ఎందు ఆనందిస్తాను అంటున్నాను ప్రిల ప్రభు నామమున మనవి చేస్తున్నాను ఆయన పిల్లలమైన మనం ఆయనల్లో ఆనందించడం నేర్చుకుంటే అంతకంటే దివెనమ్మ నా ఆశ నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుని ఎట్లుంటుంది నీతిమంతుల ఆశ నంబర్ వన్ యహోవా మీదనే మన ఆశంత నా మనసంతా యహోవా మీదనే నా ఆశంతా యహోవా మీద పెళ్ళారా వినండి నీవు నిన్ను ఏ దేవుడు రక్షించాడో వింటున్నారా సహోదరి సహోదరులారా మన ఎవరు మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన ఎన్నడూ మనను నష్టపరిచే దేవుడు కాదు ఆయన మీద ఆశ పెట్టుకుందాం ఆయన మీద దృష్టి పెట్టుకుందాం లోక సంబంధమైన ఆశలు కాదు అవి ఎంతకాలం కూడా నిలవు వ్యూహాను మొదటి పత్రిక రెండు పదిహేడు రాయబడింది వ్యవహాను మొదటి పత్రిక రెండు పదిహేను నోట్ చేసుకోండి లోకమును దాని ఆశయు ఏమవుతుందంట గతించిపోతుంది లోక సంబంధమైన ఆశలు ఉండడం తప్పని నేను చెప్పడంలా అవసరమే అవసరతను బట్టి మనం చూసిన నాలుగు ఆ హెచ్చరికల ప్రకారం ఆశించడం తప్పేం కాదు కానీ అయితే దేవుని ప్రళమైన మనం లోకం మీద మనం ఆశ పెట్టుకోవద్దండి ఎక్కువ దినాలు ఇది ఉండేది కానే కాదు ఎక్కువ దినాలు ఉండేది కానే కాదు ఈ లోక సంబంధమైన ఆశలు గతించిపోతాయి అట్లయితే దేవుని ప్రళగా యహో మీదని ఆశ పెడదాం యహో మీదనే మీదని మనం మనసు ఉంచుకుందాం ప్రభు కొరకు నమ్మకంగా సాగుదాం రానున్న దినాల్లో మరి ఎక్కువగా ఆయన దీవెన పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని మనందరము కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ సంగతిలో మనసులో ఉంచుకుందాం పిల్లరా మరల ఒక మాట గుర్తు చేస్తాను ఆకాను ఆశించాడు పొందాడా పొందలేదా ఆన్సర్ ఆకాను ఆశించి పొందినాడా పొందలేదా పొందినాడు పొందినాడు కాని పొందింది అనుభవించడానికి ఆయన మాత్రం లేదు నోట్ దిస్ పాయింట్ చాలా సీరియస్ పాయింట్ ఈ పాయింట్ ఎందుకో తెలుసా నువ్వు ఆశించింది పొందుతావేమో అనుభవించకుండా చేస్తాడు దేవుడు అది దేవుని చిత్తం కాకపోతే దేవుని ఆజ్ఞ మీరుతే అది నువ్వు అనుభవించకుండా చేస్తాడు దేవుడు జాగ్రత్త నాకు దొరికింది కదా కాదు నన్ను పొందాను కదా కాదు ఇది నా అక్కరకొలదా కాదా రెండవది ఇది నాకు అందిందా కాదా మూడవది నా ఆత్మీయతను పాడు చేసేదా మేలు చేసేదా నాలుగవదిగా నాలుగవదిగా నా అర్హత ప్రకారమే పొందానా లేదా అని ఆల్చ చేయడం ఎంతైనా దీవినకరం ఉందాం జాగ్రత్తగా ఉందాం మిగతా పాఠాన్ని వచ్చే ఆదివారం తర్వాత ఆదివారంలో మన జ్ఞాపకం చేసుకుని తల ఉంచండి ప్రార్థన చేయండి అందరూ తల వంచండి కలమేయండి ప్రభుత్వంలో ఉంటుండగా ఒక్కసారి మనం మనముగా ఈ సంగతులను మన మనసులో ఉంచుకొని జాగ్రత్త పడదాం ఆశిస్తున్నావేమో పొందట్లేదా ఏం పర్వాలేదు దేవుడు ఎప్పుడు ఆలో అది ఇచ్చేస్తాడు అప్పుడు అంతవరకు తొందరపడవద్దు నీ ఆశలు ఎన్నో ఉండొచ్చు గాలి మేడలుగా నీ ఆశలు ఉండొచ్చు నీ ఆశలు పక్కన పెట్టు దేవుడు తన కృప చేత ఏది నీకు అవసరమో అది ఆయన ఆశిస్తున్నావా అట్లయితే ఈ నాలుగు పరీక్షలు చేసుకొని నీకు అక్కడ ఉంటేనే ఆశించు అందుతేనే ఆశించు ఆత్మీయతకు క్షేమం ఉంటేనే ఆశించు అర్హత ఉంటేనే ఆశించు ఎందుకు తొందరపడతావు ఆశించి నష్టపోతావు మన ఆశంతా మన ప్రభు మీదనే పెట్టుకోవాలి మన ఆశ అంతా మన ప్రభు మీదనే ఉండాలి యహో వా కొరకు ఆశపడువారు ఆశపడవారు తల ఉంచి ప్రభును స్థు ప్రభు మన ముందుకు తీసుకొచ్చిన లేఖనాలను ఒకసారి జాగ్రత్తగా అపజేయ పాలైపోతున్నావు నీ ఆశను బట్టి సాతాను గెలవలేకపోతున్నావు నీ ఆశను బట్టి నీకున్న ఆశను బట్టి సాతాను గెలవలేకపోతున్నావు ఆ ఇలాంటి పట్టణాల మీద విజయం దొరకట్లేదు నీకు చిన్నదే కానీ దొరకట్లేదు కారణం ఎవరో కాదు నీవే నీ ఆశనే ప్రేమగల అండి మీరు ఇచ్చిన మాటలు మా హృదయంలో భద్రం చేయండి రానున్న దినాల్లో మీ కొరకే నమ్మకంగా మేము ఏది ఆశించాలో అది ఆశించి మీ నుండి పొంది దీవెన పొందడానికి సహాయం వేయండి మీరు మామూలు తీసుకొచ్చిన పాఠాన్ని మా హృదయంలో భద్రం చేయమని మా శంత మీ పైననే ఉండడానికి మా సంతోషము ఆపేక్ష అంతా మీ మీదనే ఉండడానికి సహాయమేయండి మీ స్మరణ మా జీవితాలకు అలవాటు కావడానికి సహాయమేయండి మీరుంటే చాలు అని మమ్మల్ని మేము మీకు అప్పగించుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటాం చేరు వచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరువర్చుని దీవించండి ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలు స్వార్త పరిచర్యలు వీటన్నిటిని మీరు దీవించండి ఆశీర్వదించుమని నమ్మకమైన మీ కృప అప్పగించుకుంటు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల భద్రత దీవెన చేరివచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు జూమ్ యూట్యూబ్ ద్వారా వింటున్న వారికిని ప్రతి వారికి ఎప్పుడు నువ్వు ఎల్లప్పుడును సదాకాలము తోడై నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటనే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చ నీ ఉంటే నాకు చాలు నీ వెంటేనే ఉంటానే సయ్యా ప్రభు నానందరికి వందనాలు అందరు చెప్పండి వందనాలు గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ సెలవు తీసుకున్నాను